నమస్తే నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు మనం హనంకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి రావడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. మనం ఎన్నిసార్లు వచ్చినా సరే ఇక్కడ ఉన్న పిల్లల్ని యాక్చువల్గా వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం, వీళ్ళకి సర్వీస్ చేయడం ఇంకా కష్టం. అలాంటి సర్వీస్ని అసలు నిస్వార్థంగా అసలు ఒక ఎంత డెడికేషన్తో వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. మేము వచ్చినప్పుడల్లా అనుకునేవాళ్ళం వీళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని. ఈరోజు ఈ స్పాన్సర్ వల్ల మాకు ఇది సాధ్యమైంది. వీళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి పిల్లలకి మన హైదరాబాద్ ట్రెడిషనల్ చికెన్ బిర్యానీ వీళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. వీడియో ఫాలో అవ్వండి. వరంగల్ డిస్ట్రిక్ట్ హనంకొండకి వెంటనే ఈ సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే మా ఇంటికంటే ముందుగా నాకు గుర్తొచ్చేది మల్లికాంబ మనోవికాస కేంద్రం. యాక్చువల్గా కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. ఏదో
ఇక్కడ పిల్లలు చూపించే ప్రేమ కానీ ఆ ఆప్యాయత కానీ మేడం చూపించే ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ మమ్మల్ని ఇక్కడ దాకా లాగుతుంది. సీరియస్గా నేను ఎంత సాటిస్ఫాక్షన్గా ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్తానో ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ప్రతిసారి ఇక్కడ పిల్లలకు భోజనం పెట్టినప్పుడు ఆ డైనింగ్ హాల్లో ఇక్కడున్న స్టాఫ్ ఎంతో ప్రేమగా ముద్దలు కలిపి వాళ్ళకి తినిపిస్తుంటే, వాళ్ళకి మెడిసిన్ టైంకి ఇస్తుంటే ఇంత డెడికేటెడ్గా ఇంత హార్ట్ఫుల్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలని కొన్ని సంవత్సరాల నుంచి నేను అనుకుంటున్నాను, కానీ ప్రతిసారి ఏదో ఒక విధంగా ఆగిపోయేది ఆ ప్రోగ్రాం. కానీ ఈ రంజాన్ మాసంలో సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది, ఆయిషా అండ్ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైం ముమ్తాజ్ అండ్ వీళ్ళిద్దరు యాక్చువల్గా నాకు ఒక చిన్న డొనేషన్ అమౌంట్ పంపించారు, దీంతో ఏదో ఒకటి చేయండి రంజాన్లో అని. నాకు అప్పుడే థాట్ వచ్చింది, రంజాన్లో మన మనోవికాస కేంద్రంకి వెళ్ళి ఆ స్టాఫ్ అందరికీ ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. అందుకే వాళ్ళందరి కోసం కూడా ప్రేయర్ చేయండి. మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని కోరుకోండి. నేను మనస్ఫూర్తిగా నవాబ్స్ కిచెన్ తరపు నుంచి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఒకళ్ళ గురించి మంచి మనసుతోటి మంచిగా ఆలోచిస్తారో వాళ్ళందరూ ఆల్వేస్లీ సేఫ్గా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఎప్పుడు హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా తరపున యాక్చువల్గా వీళ్ళకి చిన్న గుర్తుండాలనే ఉద్దేశం, అంటే ఒక చిన్న గిఫ్ట్ వీళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో, మీరు ఇచ్చే సర్వీస్, మీరు చేసే సర్వీస్ ముందు ఇదేం కాదు, యాక్చువల్గా నేను ఒక మర్యాదపూర్వకంగా మీకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను, స్వీకరించండి, థ్యాంక్ యూ. దాంతోపాటు ఎన్నో సంవత్సరాల నుంచి మేడం చేస్తున్న ఈ సర్వీస్ ముందు ఇవన్నీ యాక్చువల్గా ఇవి కౌంట్లెస్. నాకేమనిపించిందంటే మేడంని అంటే మాకు ఎప్పుడు మేము సత్కరించుకునే అవకాశం అయితే మాకు రాలేదు. ఒక చిన్న గిఫ్ట్ నా మా తరపున కూడా మేడంకి ఇచ్చి మీ అందరికీ నేను ఆ చిన్న గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మల్లికమ్మ మన వికాస్ కేంద్రంలో మన పిల్లలకు సర్వీస్ చేసే మన నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా శారీస్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఈ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా మా ముంతాజ్ గారు మరియు ఆయేషా గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మన దగ్గర ఈ సాయం చేయడం జరిగింది. ముంతాజ్ గారు తొందరగా కోలుకోవాలని, తను ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయేషా గారు కూడా తన జీవితంలో ఉన్నత శిఖరం ఆగ్రహించాలని అనుకున్న ఆశయాలు నెరవేరాలని, వారి యొక్క ఫ్యామిలీ వారు అందరూ కూడా వారి యొక్క కుటుంబాశయాలు నెరవేరాలని మన మల్లికమ్మ సంస్థ కోరుకుంటుంది. Thank you.
ఉంటాయి.